హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దిస్ ఈజ్ అలైక్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ది లోపల కూర్చుని నేను షూట్ చేస్తున్న ఫస్ట్ వీడియో, అంటే కార్ తీసుకున్న తర్వాత. సో ఈరోజు మన కార్ ని ఆర్గనైజ్ చేసుకోబోతున్నాము. సో హైటెక్ అబ్బాయి అక్కడ క్లీనింగ్ లో ఉన్నారు. సో అండ్ ఇప్పుడు మనం ఆర్గనైజ్ చేసుకోబోతున్నాము మన కార్ ని, అంటే లైక్ చిన్న చిన్న థింగ్స్ని ఎలా పెట్టుకోవచ్చు కార్లో. అండ్ ఆల్రెడీ మీరు హైటెక్ అబ్బాయి ఛానల్లో చూసే ఉండుంటారు, కార్కి కొన్ని ఎసెన్షియల్ థింగ్స్ ఆల్రెడీ నేను షాపింగ్ చేశాను. సో ఆ హాల్ వీడియో హైటెక్ అబ్బాయి ఛానల్లో ఉంటుంది, కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. చూడనట్లయితే ఇక్కడ ఐ బటన్ ఇస్తాను లింక్ని. సో కార్ కొనుక్కునే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అన్నమాట అవి. సో అవన్నీ ఈరోజు నేను ఆర్గనైజ్ చేసుకోబోతున్నాను. సో చిన్న చిన్న థింగ్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది అని. సో ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా పర్ఫెక్ట్గా తెలీదు, బట్ ఐ హోప్ మీకు ఇది ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనే సింపుల్ సింపుల్ టిప్స్ మీకు కూడా కొంచెం ఏమైనా ఐడియాస్ వస్తూ ఉంటాయి. అండ్ మీకేమైనా కొత్తగా తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ అండ్ ఆర్గనైజ్ చేసేద్దాం ఇప్పుడు మనం, ఓకేనా? సో ఆర్గనైజ్ చేసే ముందు ఒకసారి ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ వన్ డేనే అయింది వచ్చి కారు, బట్ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఆల్రెడీ ఫుల్ డస్ట్ డస్ట్గా అయిపోయింది, ఫుల్ తిరిగామన్నమాట ఫస్ట్ డే. సో కాబట్టి ఫస్ట్ డస్ట్ క్లీన్ చేసేసుకుంటే ఆర్గనైజ్ చేయడం ఈజీ అయిపోద్ది. డస్ట్ వన్ డేకే ఇంత డస్ట్ అయిపోయింది. సో ఫస్ట్ నేను వినాయకుడిని పెట్టేస్తున్నాను, అది మా సెంటిమెంట్ అనమాట. అండ్ ఎస్, డాష్ బోర్డ్ మీద ఇంకా వినాయకుడు తప్ప ఏది ఉండద్దు అని చెప్పి డిసైడ్ అయిపోయాను నేను. సో చాకీ అయితే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండిందేమో కార్లో, అంతే. ఆ హాఫ్ అన్ అవర్లో ఫుల్ హెయిర్ వచ్చేసిందనమాట. చాలామంది అడుగుతుంటారు హెయిర్ ఉండదా చాకీకి, హెయిర్ ఊడదా అని. చాలా ఊడుతుంది, ఎస్పెషల్లీ ట్రావెల్ టైంలో చాలా ఎక్కువ ఊడుతుంది దానికి. సో దానివల్ల ఏంటంటే కార్లో ఫుల్ డస్ట్ అనమాట. సో అందుకనే లోపల కూడా ఒకసారి ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నాను నేను. సో ఇంకా అన్నీ లైక్ మనకి కావాల్సినవన్నీ లేవన్నమాట. సో జాగ్రత్తగా క్లీన్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ బాగా నాకు తెలిసి ఇంపార్టెంట్ అయింది ట్రావెల్ చేసేటప్పుడు టిష్యూస్. సో అందుకే టిష్యూస్ని ఇలా అరేంజ్ చేసేసి బ్యాగ్ పెట్టేశాను అనమాట. ఒక టిష్యూస్ బ్యాక్ ఉంటాయి, కొన్ని టిష్యూస్ ఫ్రంట్ ఉంటాయని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇది పర్ఫ్యూమ్, కార్ పర్ఫ్యూమ్. ఇది మినిసోలో తీసుకున్నాను నేను. సో అమెజాన్ లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆయన వీడియో చేశారు అన్నీ ఇవన్నీ. సో అందుకనే నేను ఏమీ స్పెషల్గా చూపించట్లేదు వీటిని. సో అది నేను ముందు హ్యాంగ్ చేసుకున్నా. ఇదేంటంటే డెకార్ లాగా ఉంటుంది, దాంతోపాటు మంచి స్మెల్ కూడా ఉంటుంది. సో ఇవేంటి అనేది ఆల్రెడీ హైటెక్ అబ్బాయి ఛానల్లో వచ్చింది వీటి గురించి. కావాలనుకుంటే లింక్ ఐ బటన్లో ఇస్తాను, చూడండి. చాలా ఎసెన్షియల్స్ అనమాట అవన్నీ కూడా. లైక్ కార్కి సంబంధించి ఎవరైనా కొత్తది తీసుకుంటున్నారు, ఆల్రెడీ ఉన్న కార్లో అయినా కూడా కొన్ని లేవు అనేది అయితే మీకు తెలుస్తుంది అది చూస్తే. సో మీకేమైనా మాకు తెలియని విషయాలు తెలుసుంటే కార్ విషయంలో మాకు కూడా చెప్పండి, ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైమే కాబట్టి. సో ఈ చిన్న బాక్స్లో ఇవి కొన్ని పెడుతున్నాను. అండ్ ఇప్పుడు నెససరీ కదా హ్యాండ్ శానిటైజర్ ఒకటి, మాస్క్లు ఎక్స్ట్రా అన్నమాట ఇవి. అండ్ ఇది ఒకటి అమెజాన్లో తీసుకున్నాను, అంటే వీటికి అన్నీ ఉంటాయన్నమాట. అంటే ఏ మొబైల్కి అయినా కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, సో కొంచెం లెంత్ కూడా వస్తుంది కాబట్టి వెనకాల ఉన్న వాళ్ళైనా సరే, వెనకాల కూడా కేబుల్స్ అదే వెనకాల కూడా పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా ఇంట్లో పెడుతున్నాను. అండ్ ఎందుకైనా మంచిదని ఒక ఫెవిక్విక్ అంతే. అన్నీ ఒక బాక్స్లో ఉంటే మనకి మిస్ప్లేస్ అవ్వకుండా ఉంటాయి అండ్ ఈజీగా కనిపిస్తాయి. సో ఇది దీంట్లో పెట్టేస్తున్నా. ఇది చాకీ హెయిర్ కోసం. ఆల్రెడీ మీరు చూస్తే చాలా హెయిర్ ఆల్రెడీ వచ్చేసింది, ఒకే ఒకసారి ఎక్కింది అప్పుడే హెయిర్ చాలా కింద కనిపిస్తుంది. సో ఎస్, వ్యాక్యూమ్ క్లీనర్ కూడా కంపల్సరీగా ఉండాలి. బట్ ఇది సీడ్స్కి వాటికి ఈజీగా మనం అస్తమానం
వ్యాక్యూమ్ క్లీనర్ అవి ఆన్ చేసుకోక్కర్లేదు, ఎందుకంటే దీనికి ఏమి పవర్ కానీ అయ్యం ఉండదు కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. సో ఎప్పుడైనా తీసినప్పుడు చూపిస్తాను మీకు దీని గురించి. ఇదైతే నేను వెనకాల డిక్కీలో పెట్టేస్తాను, సో అస్తమానం అవసరం ఉండదు కాబట్టి డిక్కీలో పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి, ఇది నా మేకప్ పౌచ్ అన్నమాట. సో ఎక్స్ట్రా మేకప్ ఐటమ్స్ అన్ని పెట్టుకున్నా, మేకప్ కాదు యాక్చువల్లీ స్కిన్ కేర్ అలా చూపిస్తా. సో జస్ట్ ఎప్పుడైనా మధ్యలో అవసరమైనప్పుడు అప్పటికప్పుడు ఇక్కడ రెడీ అవ్వాలనుకున్నప్పుడు అస్తమాను క్యారీ చేయక్కర్లేదు, నేను ఇక్కడే పెట్టేసుకుంటాను. సో ఒక సన్స్క్రీన్ అండ్ ఒక లిప్ బామ్, ఇవన్నీ కూడా ఎస్పిఎఫ్ ఉన్నాయి పెట్టుకున్నాను. సో ఎస్, కార్లో ఉన్నా కూడా సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలి, మీలో ఈ విషయం తెలుసా లేదా నాతో చెప్పండి. అండ్ న్యూట్రిడెర్మ్ మాయిశ్చరైజర్, ఇది నా మస్ట్ హ్యావ్ అన్నమాట. లైక్ నేను ఎప్పుడైనా సరే మాయిశ్చరైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎస్పెషల్లీ హ్యాండ్స్కి కూడా నేను దీన్ని యూజ్ చేస్తాను కాబట్టి ఇది నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. సో అందుకని ఇదే పెట్టుకున్నా. అండ్ ఒక రబ్బర్ బ్యాండ్, ఇది మస్ట్ అండ్ షుడ్ ఎన్ని ఉన్నా సరే మిస్ చేసుకుంటూ ఉంటాము, సో అందుకని కార్లో కూడా ఒకటుంటే ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది ఒక లిప్స్టిక్, ఇది ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను మీకు వ్లాగ్లో. లిప్స్టిక్స్ అంటే చిన్న మినీ లిప్స్టిక్స్ అన్నమాట, ఇవి అన్ని కలర్స్ ఉంటాయి. సో ఏమైనా మనం ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు అది కూడా ఇది యూజ్ అవుతుందని చెప్పి ఇదే పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ టిక్ టిక్ లిప్స్, ఇవి కూడా రబ్బర్ బ్యాండ్స్ లాగే అస్తమాను మిస్ అయిపోతూ ఉంటాయి, సో అందుకని ఇవి ఒక రెండు ఎక్స్ట్రా పెట్టుకున్నా. అంటే ఇది ఒక ఎసెన్షియల్ కిట్ లాగా అన్నమాట. అండ్ ఇదొకటి, ఇది కూడా దాంట్లోనే యాడ్ చేయాలి. ఇది మేకప్ రిమూవర్ వైప్స్లా యూజ్ చేయొచ్చు, లేదంటే జస్ట్ నార్మల్గా మనకి ఫేస్కి చిరాక్గా ఉన్నప్పుడు అలాంటి టైంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇవి వెట్ వైప్స్, సో మనకి రిలాక్సింగ్గా కూడా అనిపిస్తుంది, డర్ట్ అంతా కూడా పోద్ది, నార్మల్ టిష్యూస్ ఎలాగో ఉన్నాయి, కాకపోతే ఇవి వెట్ కాబట్టి ఇంకా హెల్ప్ అవుతాయి. సో ఇవి కూడా దీంట్లో పెట్టేసుకుంటున్నా. ఇవి ఆల్రెడీ చూసే ఉంటారు మీరు ఆ ఛానల్లో. సో ఇవి కూడా నేను ఇక్కడే పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ ఒక బాస్కెట్ లాగా పెట్టుకుని పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది, అటు ఇటు వెళ్ళకుండా ఉంటాయి అండ్ ఒక ఆర్గనైజ్డ్గా కనిపిస్తాయి కూడా. సో బాస్కెట్ ఇంకా కొనలేదు, కొన్ని తర్వాత అలా ఆర్గనైజ్ చేస్తారు దీన్ని. ఎస్, వాటర్ బాటిల్ ఇది నెసెసరీ, కాకపోతే అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాము, అందుకని కార్లో ఒకటి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో అయిపోగానే మళ్ళీ పైకి వెళ్ళి ఫిల్ చేసుకుని తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ పెట్టేస్తున్నాను దీన్ని. అండ్ ఇవి ఎప్పుడు కూడా ఇవాళ ఫిల్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఎప్పుడైనా కార్లోకి వచ్చినప్పుడు అవి ఉంటాయిలే తాగుదానులే ఇలా అనుకోవద్దు, మళ్ళీ వాటిని రీఫిల్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెష్గా. ఇప్పుడు నేను ఇవాళ బయటకు వెళ్తున్నాను అనుకోండి, మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి పైకి వెళ్ళి ఫిల్ చేసుకుని ఉంచుకుంటా, వచ్చేటప్పుడు తెచ్చుకోవడము లేకపోతే మర్చిపోతాను అనుకుంటే ముందే పెట్టుకోవడము చేస్తాను. ఆ వాటర్ మనకి లైక్ హెల్త్కి అంత మంచిది కాదు, అన్ని రోజులు కార్లో పెట్టుకుని అంటే ఎయిర్ వెళ్ళదు కదా, సో దానివల్ల అంత మంచిది కాదు, సో చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇవి ఒకటి, ఇవి ఫేషియల్ టిష్యూస్, అవి నార్మల్గా మనకి హ్యాండ్స్కి వాటికి అవి యూజ్ అవుతాయి, కానీ ఇవి ఫేషియల్ టిష్యూస్, ఇందాక పెట్టినవి వెట్ టిష్యూస్, సో ఇవి డ్రై ఉంటాయి అన్నమాట. సో ఇవేంటి అంటే ఇలా కాకుండా యాక్చువల్గా ఒకటి ప్లాన్ చేశాను కానీ అది ఇంకా రావాలి, ఇది ఇలా వస్తుంది అన్నమాట, ఇలా వచ్చి ఇక్కడ వస్తుంది. సో స్పేస్ కూడా మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ మనం టిష్యూస్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ పెట్టడం ఇష్టం లేదు నాకు, ఎస్పెషల్లీ దీన్ని ఏదో అంటారు డాష్ బోర్డ్, ఎస్ ఈ డాష్ బోర్డ్ దగ్గర ఎక్కువగా పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకని చెప్పేసి ఇది ఆర్గనైజ్ ఒక ఆర్గనైజర్ చేశాను. నేను ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను, అప్పుడు మీకు ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తాను, సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో అందుకని ప్రస్తుతానికి వీటిని ఎలాగే ఈ బాక్స్లోనే ఉంచేస్తున్నాను, సో బాక్స్లో ఉంచి ఇలా పెట్టేస్తున్నాను. సో అంతే, ఆర్గనైజ్ అంటే మ్యాక్సిమం చేసేసాము, అంటే ఇంకా మనం ట్రావెల్ చేస్తున్న కొద్దీ ఇంకేం నెసెసరీ ఉన్నాయి అనేది అర్థమవుతుంది, సో అప్పుడు మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ప్రస్తుతానికైతే మాకు అవసరమైన అన్నీ నేను ప్లేస్ చేశాను అండ్ కొన్ని రావాల్సిన ఉన్నాయి, వచ్చిన తర్వాత కూడా ఈ వీడియోలోనే ఆర్గనైజ్ చేసినప్పుడు ఇంక్లూడ్ చేస్తాను అంతే. సో ఇంకొకటి నేను యాడ్ చేసింది ఏంటి అంటే చిన్న డస్ట్బిన్. సో అస్తమానం మనం విండోస్ తీసుకుని గ్లాసెస్ దింపుకుని మొత్తం అన్ని పాడేలేం కాబట్టి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే అలా యూజ్ చేయొచ్చు అనమాట. డస్ట్బిన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది కంటిన్యూస్గా మనం ఎక్కువసేపు జర్నీ చేస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ ఇది చాలామందికి తెలియకపోవచ్చు కానీ చాలా యూస్ఫుల్ అన్నమాట, చెప్పాలి అంటే ఇది ఒక టేప్లా ఉంటుందండి, అమెజాన్లో తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఎక్కేటప్పుడు అది ఫుల్ డస్ట్ పడిపోతా ఉంటుంది కదా, సో అలా పడకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది మనం ఒక టేప్లాగా స్టిక్ చేసేసుకోవడమే. సో మనం లోపల ఫుడ్ పెట్టేటప్పుడు దీని మీద పెడతాం కాబట్టి అక్కడ డస్ట్ పడకుండా ఉంటుందన్నమాట.
బట్ ఇది కొంచెం స్టిక్ చేసుకోవడం కష్టంగా అనిపించింది అండ్ ఇది డస్ట్ పడినప్పుడు రిమూవ్ చేసుకుని మళ్ళీ స్టిక్ చేసుకోవచ్చు అనమాట. యూస్ఫుల్లే, కాకపోతే కొంచెం టైం టేకింగ్. అంతే ఈరోజు మా ఆర్గనైజేషన్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాము. అండ్ కార్ ఎలా ఉంది అనేది మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చాలామంది కంగ్రాచులేషన్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతే ఈరోజు వీడియో ఇక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్. లాట్స్ ఆఫ్ లవ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండిల్స్ కూడా ఫాలో చేయండి. బాయ్ బాయ్.